నమస్కారం అండి. నా పేరు అశోక్ అండి, లింగంపల్లి నుంచి. నమస్కారం నాన్న, చెప్పు. నేను ఎవ్రీ వీక్ కాల్ చేసి మాట్లాడుతాను. అయితే ఏం లేదండి, చిన్న డౌట్. బైబిల్లో మనము చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు సమస్త సృష్టిని సృష్టించాడు కదండి. తండ్రి అయిన దేవుడు సృష్టి మొత్తాన్ని ఆయనే కదా సృజించింది. అవును. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బైబిల్లో ఉంది యేసుక్రీస్తు వల్లనే సమస్తం కలిగింది, యేసుక్రీస్తు సమస్తానికి మూలం యేసుక్రీస్తు సృష్టించాడు మొత్తం అన్నిటినీ అని చెప్పి ఉంది కదండి బైబిల్లో. అవును. అయితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలండి మనం? తండ్రి కుమారులు ఇద్దరు కలిసి ఒకేసారి సృష్టించారా సృష్టిని, లేకపోతే యేసు ప్రభువే యెహోవా దేవుడా అన్నట్టు ఎట్లా తీసుకోవచ్చు మనం? అంటే ట్రినిటీ ఏమన్నా ఉందా అండి దాంట్లో? అంటే యేసు ప్రభువుని మనం ఎలా చూడాలి, ఎలా చూడొచ్చు? లేకపోతే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని మనలానే సృష్టించారా? దేవుడు చేసిందేనైనా, సృష్టికర్త దేవుడు చేసిన గారు సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన యెహోవా దేవుడు సృష్టిని సృష్టించారు. తండ్రి నేను ఉన్నాను ఆయన, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కట్టిస్తున్నాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కట్టిస్తున్నాను ఆయన, ఇప్పుడు రెసిడెన్షియల్ యూనివర్సిటీ నేనే కట్టిస్తున్నాను అంటున్నాను. ఓకే. కానీ కట్టేవాళ్ళు వేరుగా ఉన్నారు అక్కడ. ఓకే. దానికి దాని అర్థం ఏంటి? అంటే మీరు కట్టట్లేదు, వేరే వాళ్ళు కడుతున్నారు. అంతే కదా, నేను కట్టించేది మీరే. మరి నేనే కదా కట్టించేది. కట్టించేది మీరే అయ్యారు. అన్నీ కర్త నేనే. ఓకే. కానీ అక్కడ కట్టేవాళ్ళు వేరే. ఓకే. నా ఇష్ట ప్రకారంగా, నా ఆలోచన ప్రకారంగా నేను కట్టిస్తున్నాను. ఓకే. తండ్రిగా నా ఇష్ట ప్రకారంగా నేను అనుకున్నప్పుడు నా పిల్లలు వెళ్ళి, నా కుమారుడుగా నువ్వైనా ఎవరైనా వెళ్ళి నా ఆలోచన ప్రకారంగా మీరు చేస్తున్నారు. ఓకే. ఓకే. కనుక కట్టించింది నేనైనా అండి, పిల్లలే ఇదంతా చేశారండి అని ఒక తండ్రిగా చెప్తాను. ఓకే. కనుక నేను కట్టించినట్టే, నా పిల్లలు కట్టించినట్టే కదా. అంటే ఇప్పుడు యేసు ప్రభువుని నేను అడిగే క్వశ్చన్ ఏంటి గారు, యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు అంటే సృష్టించారా? అంటే బిగాటన్ సన్ అని ఉంది కదా, బిగాటన్ సన్ అంటే కని ఉన్నాను అన్నట్టే కదా బిగాటన్ మీనింగ్. బిగాటన్ సన్ అద్వితీయ కుమారుడు అంటే యేసు ప్రభు వారిని మనం ఏ విధంగా చూడవచ్చు అని? యేసు ప్రభు దేవుడు యేసు ప్రభు సృష్టించినట్ట, లేకపోతే యేసు ప్రభు వారికి ఆది అంతా ఉందా? ఐ మీన్ ఆయన సృష్టించబడ్డారా తండ్రి అయిన దేవుడి ద్వారా, లేకపోతే ఆయన ఆది నుంచి తండ్రితో పాటుగా ఉన్నవాడా, ఎట్లా అన్నారు? ఆయన పరలోకం ఆది నుంచి తండ్రి దగ్గర ఉన్నాడు ఆయన, పరలోకంలో ఉన్నాడు ఆయన. పరలోకంలో కన్నాడు. పరలోకంలో కన్నాడా? అవునాయన. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం 5వ వచనం చూద్దాం ఆయన. అలాగే అయ్యారు. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అని ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పెనా? ఎవరింతకీనంటే 3-4 వచనాలు చూడండి. ఇప్పుడు ఎవరైనా ఆయన అంటే ఎవరు, కనియున్న ఆయన ఎవరు, కని ఆయన ఎవరు అంటే 3-4 వచనాలు. ఇప్పుడు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఎవరు? యేసుక్రీస్తుతో వారు తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు 5వ వచనం చెప్పండి. ఇప్పుడు 5వ వచనం. 5వ వచనమా? ఆ కుడిపార్శ్వమున కూర్చున్న ఆయనతో ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. అదన్నమాట. అంటే యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు కన్నాడు. ఎప్పుడున్నాడు ఈయన? ఎప్పుడు కన్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం
యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి మొదటి వచనం అయ్యగారు అవునన్న మొదటి వచనం నుండి మొదటి వచనము ఆదియందు వాక్యము ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను రెండు ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను ఆయన ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఎవరు తండ్రి అయిన దేవుడు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు చూడండి మొదటి వచనంలో వాక్యము అన్న దగ్గర అలా యేసుక్రీస్తుని పెడదాం దేవుని యొద్ద ఉండెను యేసుక్రీస్తు ఉండెను ఉండెను యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఉండెను తండ్రి అయిన దేవుని యొద్ద ఉండెను యేసుక్రీస్తు దేవుడై ఉండెను ఆ మూడవ వచనం ఆ యేసుక్రీస్తు మూలముగా आयन एपड़ना मोदी वचन तेवन दू आचारा बिगिन अंदे अंत भूमि मीद की येसुगा राक मुझे प्रभुवार तंड्री दर उ अने आदि भूलोका चेयक मुदे आयन अना ఆయన వల్లే ఇదంతా జరిగించాడు ఆయన తండ్రి అని అర్థమైంది ఓకేనా ఆ అర్థమైంది గారు అంటే ఇప్పుడు తండ్రి తోటి ఈక్వల్ అయ్యి గారు ఏది ప్రభు అంటే కొంతమంది అంటారు కదా తండ్రి దేవు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒకటే దేవత ఇద్దరు యేసుక్రీస్తు తండ్రితో సమానం కాదని నేను అనుకుంటున్నాను అయ్యగారు ముగ్గురు ఒకటి కాదు నాయన అప్పుడు మీ నాన్నగారు నువ్వు ఒకటేనా కాదు అయ్యగారు కాదు కాదు ఆయన అంతే మరి ఓకేనా అదేలేండి అయితే తండ్రి చెప్పిన ప్రతి పని చేస్తారు కదా అయ్యగారు యేసు ప్రభు అంతేగాని తనంతట తానే తండ్రి నుంచి వేరుగా చేయలేరు కదా అయ్యగారు అంతే కదా నాయన ఆయన యేసుక్రీస్తు తన స్వనిర్ణయం అనేది లేదని చెప్తాడు నాయన 16వ అధ్యాయం యోహాను సువార్త యోహాను సువార్త 16వ అధ్యాయం అయ్యగారు యోహాను సువార్త ఆ 16వ అధ్యాయం 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం ఆయన అనగా ఈయన స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును వెరీ గుడ్ అని యేసుప్రభు చెప్తున్నాడు అవునయ్య గారు తర్వాత ఏమంటున్నాడు ఆయన ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపు బోవు సంగతులను మీకు తెలియజేయును 14 14వ వచనం ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును 15 తండ్రికి కలిగినవన్నీ నావి అందుచేత ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్తున్నాను అదన్నమాట 5వ అధ్యాయం 5వ అధ్యాయం అయ్యగారు ఆ యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం 31 అయ్యగారు 30 30 నా అంతట నేనే ఏమీ చేయలేను నేను వినినట్లుగా తీర్పు తీర్చుచున్నాను నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరును గనుక నా తీర్పు న్యాయమైనది అంతే కదా నాయన అవునయ్య గారు 36 36 అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు యేసుక్రీస్తు అంటున్నాడు అవునయ్య గారు అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రియే క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడు తండ్రి ఏ క్రియలు నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడు నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపినాడని నన్ను గుర్చి సాక్ష్యం ఇచ్చు కనుక యేసుక్రీస్తు వారు సొంతంగా ఏమి చేయకూడదని తండ్రి చెప్పినవే చేస్తున్నాడు అని బైబిల్ చెప్పింది ఏనన్నా అయ్యగారు ఇంకో చోట కూడా ఉంది అయ్యగారు ఏంటంటే నా అంతట నేనే దీన్ని పెట్టించున్నాను ఎవరు నా చేతిలోంచి తీసుకోలేరు నా అంతట నేనే ఇష్ట ప్రకారంగా నా ప్రాణం పెడుతున్నాను అని ఉంటుంది ఇంకో చోట ఏమో పైనుంచి యేసు ప్రభు వచ్చినప్పుడు తనను తన రిక్తుడిగా చేసుకున్నాడు తండ్రితో ఉండటం సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంతక అని ఉంటది
ఇంకోటి నాంతట నేనే ప్రాణం పెట్టుచున్నాను అని ఉంటుంది. ఎందుకని అలా ఉంది మళ్ళీ ఇప్పుడు తండ్రి నాకు సర్వాధికారి అనుకునేదంటే యేసు ప్రభు వారు మర్మమేమో అనుకుంటున్నాను అయ్య గారు సంథింగ్ యేసు ప్రభు తండ్రి అయిన దేవుని స్వరూప మహిమ స్వరూపమే ఇదో ఇంకో చోట ఉంటుంది మళ్ళీ విన్నాయినా యేసు ప్రభు వారు తండ్రి ఒకటి అనుకుంటున్నావా ఒకటి అనుకోవట్లేదు కానీ అయ్య గారు అది ఒకటైతే కాదయ్య గారు తండ్రియే కుమారుడికి అంటే కాంటెంపోరరీ ఎగ్జిస్టెన్స్ అనుకుంటున్నాను అంటే ఒక మనిషికి సాధ్యపడదు కానీ దేవుడికి సాధ్యపడుతుందేమో దేవుడే కుమారుడు లాగా డబుల్ రోల్ యాక్ట్ చేస్తున్నాడంటవా అంటే కొన్ని వచనాలు వచ్చాయి గారు ఇప్పుడు మీకు చెప్తున్నా వచనాలు తండ్రి దగ్గర ఉండటము ఇప్పుడు భాగ్యమని ఎంత కాబట్టి అంతట నేనే దీన్ని పెట్టుచున్నాను ప్రాణాన్ని ఇష్టపూర్వకంగా అదే నాన్న అదే నాకు అర్థమైంది ఈ వచనాల ప్రకారం అదే నాన్న ఇప్పుడు నిన్ను వర్క్ లోకి పంపించాను కన్స్ట్రక్షన్ లోకి పంపించాను నువ్వు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటావు కదా అక్కడ నేను చెప్పానా లేదా అనేది లోకానికి తెలీదు అక్కడ పేమెంట్ చేయాలి నువ్వు చేయొచ్చు కదా ఇప్పుడు ఏదైనా ఇష్యూ మీద ఎవరైనా నువ్వు కన్స్ట్రక్షన్గా సైట్లో ఉన్నావు నువ్వు నువ్వు ఉన్న తర్వాత ఒక ఆయన వచ్చాడు ఏదో చెప్పాడు ఏదో చెప్పినప్పుడు పర్వాలేదండి మీరు ప్రొసీడ్ అవ్వండి అని కుమారుడుగా నువ్వు అన్నావు అప్పుడు ఆయన అన్నాడు లేదండి మీ తండ్రి గారు చెప్పాలి కదా అని అన్నాడు గౌరవంగా మేము ఈ విషయానికి మా తండ్రి గారి వరకు అవసరం లేదండి నాకే అధికారం ఉంది మీరు చేయండి పర్వాలేదు అంటాను అంటే ఇప్పుడు నేను వెనక అతను లేనా అందు గురించి నాయన తండ్రిగా నేను నీకు అధికారం ఇచ్చాను బికాస్ నేను నిన్ను ఎక్కువగా ప్రేమించాను కనుక నా వరకు రానవసరం లేదు నీ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతే చాలు వాళ్ళు అవునాయ్య గారు అంటే ఇప్పుడు ఇంకో చోట కూడా నన్ను కనపరిచిన వాడు తండ్రిని కనపరిచి ఉన్నాడు కనపరచకపోతే తండ్రిని కనపరచలేదు ఇప్పుడు దారిలో పడ్డావు ఇంకో చోట ఇంకోటంటే అయ్యగారు మెయిన్ డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు లాస్ట్ లో మనము యేసుక్రీస్తున్నాము అని అడుగుతున్నాము తండ్రి అంటాం కదా మనం యేసు ప్రభు ప్రార్థన చేయాలా తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలా తండ్రి అయిన దేవుని చేయాలి మన యేసు ప్రభు గట్టి తప్పు కదా ఇప్పుడు అది కదా నాయన ఉత్తరం ప్రారంభించాం ప్రభు అయిన యేసుక్రీస్తుకు నమస్కరించి వ్రాయినది ఏమనగా అని యేసు ప్రభుకి రాస్తున్న ఉత్తరం కిందని ముగింపులోకి వచ్చి ఈ ఉత్తరం యేసుక్రీస్తు ద్వారా మీకు పంపుతున్నాను అని సంతకం పెడతామండి మళ్ళా చెప్తాము తండ్రి అయిన దేవునికి అడ్రస్ చేస్తున్నాం ఈ మీరు చెప్పింది వాస్తవమే అయితే ఇక్కడ యేసు ప్రభు గారు ఒక మాట అన్నారు అయ్యా చెప్పొచ్చా మీతో ఎవరినైనా యేసు ప్రభు గారు ఇక్కడ ఒక మాట అన్నారు కదా మీరు నా నామమున తండ్రిని మీరు నా నామమున ఏది అడిగినను తండ్రి మహిమ పరచుకోవటకే దానిని నేను చేతును మరి నేనే రికమెండ్ చేయాలి కదా మరి నేను చేసినట్టు కదా లేకపోతే నా నామున నన్ను ఏమి అడిగినా నేను చేతును నేను నామున మీరు నన్ను అడిగినా నేను చేస్తాను అడిగినా అంటే నా నామున తండ్రిని అడిగినా నేను చేస్తాను కదా అదే నాయన ఆయనకున్న లెవెల్ చెప్తున్నాడు తప్పే ఉంది ప్రార్థన యేసుక్రీస్తున్నాను మీరు యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలీదు ప్రార్థన వెళ్ళాలంటే త్రూ జీసస్ క్రైస్ట్ త్రూ ది ప్రాపర్ ఛానల్ వెళ్ళాలి ప్రాపర్ ఛానల్లో మనం కరెక్ట్ గా లేదనుకోని ఆయన తండ్రి కూడా దానికి ఇప్పుడు సమాధానం అంతేనా ఇప్పుడు మీ క్యాస్ సర్టిఫికేట్ కావాలా ఆయన ఎంఆర్ఓ క్యాస్ సర్టిఫికేట్ ఇవ్వాలి ఎంఆర్ఓ క్యాస్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఆర్ఐ గారు మీరున్న ఊరికి వస్తారు సపోజ్ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఇంకేదైనా అయినందుకు మీరున్న ఊరికి వస్తారు విలేజ్కి వస్తారు ఆ విలేజ్ సర్పంచ్ లేకపోతే ఎవరో మున్సిపో ఎవరో ఉంటారు కదా నాయన విలేజ్ ఆయన అవునండి పలానా వీళ్ళు తెలుసండి వీడు అదే కులం అని వీడిఓ విఆర్ఓ ఎవరు రాసినా ఆర్ఐ గారు మళ్ళీ సాక్షి సంతకాలు పెట్టిస్తారు కదా అప్పుడు నిన్ను ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు అది తయారు చేసి ఎంఆర్ఓ గారి టేబుల్ మీదకి వెళ్తుంది మరి ఇది కానీ సరిగ్గా లేకపోతే ఎంఆర్ఓ గారు సంతకం పెట్టరు కదా విలేజ్ అసిస్టెంట్ సంతకం ఉందా లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతకం ఉందా లేదా ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు కళ్ళు మూసుకొని సంతకం పెట్టారు సార్ ఎంఆర్ఓ గారు గ్రీనింగ్తోనే కనుక త్రూ ది ప్రాపర్ ఛానల్ యేసుక్రీస్తు వారు యేసు ప్రార్థన తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే యేసు ప్రభు వారు ముందు దాన్ని యాక్సెప్ట్ చేయాలి యేసు ప్రభు వారు దాన్ని రికమెండ్ చేయాలి యేసు ప్రభు వారు దాన్ని కౌంటర్ సైన్ చేయాలి అప్పుడు తండ్రి అయిన దేవుడు వింటారు దాన్ని అందుకే మీరు ఏం అడిగినా ఏం చేసినా నా పేరట తండ్రికి చేయండి అనే పదాలు మన బైబిల్లో కనపడతాయి ఓకేనన్నా
ఓకే అయ్యగారు, ఇది మరి ఈ వచనాలు ఇలా ఉంది కదా అయ్యగారు. ఏ వచనం? నా నామమున మీరు నన్నేమి అడిగినను అదేనాయనా. ఆరయ్య గారు రాగానే ఆరయ్య గారికి అదే చెప్తావు, విఆర్ఓ వచ్చిన విఆర్ఓ గారికి అదే చెప్తావు కదా. అయ్యా నేను పలానా మాలోడిని బాబు, మా బాబు ఇలాంటి మా తాయలాడు మా పూర్వీకులంతా మాలోళ్ళు మాదిగోళ్ళు అని నువ్వు చెప్తావా? మున్సిపల్తో అదే చెప్పాలి. అప్పుడు మా మున్సిపల్తో నాకు సంబంధం ఏంటి, ఆరయ్యతో నాకు సంబంధం ఏంటి, ఎంఆర్ఓ గారితో డైరెక్ట్ వెళ్ళిపోతాడు. మరి అందరికి చెప్పాలవుతా అప్పుడు? అప్పుడు మున్సిపల్ ఏమంటాడు, ఇదంటే బాబు నేను సంతకం పెడితే నీకు అసలు కుదరదు, నేను ఇవ్వాలయ్యా బాబు ఆయన ఇవ్వాలంటే అని ముందు ఈయన ఏమంటాడు మనతోని, నేను ఇవ్వాలయ్యా బాబు నేను నేను సంతకం పెట్టకపోతే నీకు పని అవ్వదు అంటాడు. అంతే అంటే అతను సంతకం పెట్టకపోతే పని అవ్వదు అంటే నిజంగా పని అవ్వదు. అందుకే మనం ప్రాపర్ ఛానల్ అనేది మనకు ఉంది కనుక ఆ ప్రాపర్ ఛానల్ ప్రకారంగా మనం వెళ్ళాలి. మీరు చెప్పేదాని ప్రకారం తండ్రి అయిన దేవునికి ప్రార్థించాలి, చివరి దేవునికి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించాలి. కానీ యేసు ప్రభుకి ప్రార్థన చేసి యేసు ప్రభు నామన ప్రార్థిస్తున్నామని అనకూడదు అంటారా? అంతే తప్పు కదా నాయన, అది అర్ధరహితమైన ప్రార్థన అదే. ఓకే మిషన్ గాడ్ బ్లెస్ యు. మనోహర్ కడప, మనోహర్ కడప చెప్పు నాయన. సరే ప్రతి గ్రంథంలో ఈ పాపమైన తెలివైనను ఉపాయమైనను జ్ఞానం ఏమి లేదన్నారు కదా. ఏంటైనా ప్రసంగి ప్రతి గ్రంథంలో పాతాళమైన తెలివైనను ఉపాయమైనను జ్ఞానమైనను లేదన్నారు కదా. ప్రసంగి గ్రంథం అధ్యాయం వచ్చిన వాల్యూమ్ తగ్గించిన, మీ స్క్రీన్ వాల్యూమ్ తగ్గించండి అక్కడ. మీ ధనవంతుడు వాళ్ళ సహోదరులు కాపాడుకోవడానికి అప్రహం గారిని అడిగినట్లుగా ఉంది కదా గాడి. నాయన నువ్వు ముందు కంప్యూటర్ దగ్గర టీవీ దగ్గర కూర్చున్నావు కదా, దాని వాల్యూమ్ తగ్గించిన ఆయన ఇక్కడ మాకు వినపట్టడం లేదు. ప్రసంగి తొమ్మిదో అధ్యాయం ధనవంతుడు అబ్రహాం గారిని వాళ్ళ సహోదరు కాపాడుకోవడానికి అది కదా నాయన. ప్రసంగి గ్రంథం తీస్తావా? ప్రసంగి గ్రంథం తొమ్మిదో అధ్యాయం ప్రసంగి అదేదో వాల్యూమ్ డిస్టర్బెన్స్ వచ్చేస్తుందన్న, డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. గ్రంథంలో నీవు సో పాతాల మంది అయినను తెలివైనను జ్ఞానమైనను ఉపాయమైన లేదంటారుగా. ప్రసంగి గ్రంథము పదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం నీవు సో పాతాల మంది అయినను తెలివైనను జ్ఞానమైన ఉపాయమైన లేదంటారు. లోకాసి వార్తలో ధనవంతుడిని ధనవంతుడు అబ్రహాం గారితో నా సహోదరు కాపాడమని అబ్రహాం గారితో చెప్పారు కదా. ఉపాయం అడుగుతున్నాడా? ఉపాయం ఏమైనా మంజూరు అయిందా? ఉపాయం మంజూరు అయిందా, మంజూరు అవ్వలేదా? అంతే, అదికే ఉపాయం అయినా తెలివైన ఉండదన్నాడు. అక్కడ మనకు ఐడియాలు ఉన్నా అమల్లోకి రావు. అక్కడ ఐడియాలు జీవితాలు మార్చవు కదా, అక్కడ ఐడియాలు జీవితాలు మార్చవు నాయన. ఇక్కడ మల్లాడి జైలు లేటి మద్దెల చెరువు సూరి జైల్లో ఉండి సెటిల్మెంట్లు చేయడానికి అది భూలోకంలో సాగుతుంది కదా నాయన. పాతాళంలో ఇలాంటివి ఏమి జరగవు నాయన. ఓకేనన్నా బాయ్ నాన్న. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ సునీల్ చెన్నై. సునీల్ చెన్నై చెప్పు నాయన. హలో గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ గారండి. ఏనన్నా? హలో. నేనే సార్, నేను చెన్నై నుంచి కాల్ చేస్తున్నాను. అవునన్నా చెప్పున్నాను. ఇప్పుడు ఆదికాండం 1:1-2 వచనాల మధ్యలో ఏమన్నా గ్యాప్ అనేది ఏమన్నా ఉంటుందండి? ఆదికాండం 1:1-2 వచనాలు ఏనన్నా? అవునండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అనేది అనేది జరిగింది నాయన. ఆది ఏందంటే మనకు తెలియదు నాయన, ఎప్పుడు ఎలాగనేది మనకు తెలీదు. ఆ సృజించిన తర్వాత ఈయన వర్క్ చేయాలనుకుని సృజించిన తర్వాత ఆ సృష్టి ఎలా ఉంది అని అంటున్నాడంటే, భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, చీకటి అగాధ్యాల కమ్మి ఉంది, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అది టోటల్గా
దేవుడు ప్రకృతిని విశ్వాన్ని చేయాలనుకున్న తర్వాత చేయాలనుకున్నాడు అనుకున్నప్పుడు విశ్వాన్ని రా మెటీరియల్ని చేసేసాడు. ఆ రా మెటీరియల్ అనేది ఎలా ఉంది, ఏ దశలో ఉంది అనేది ఒకటి రెండు వచనాలు చెప్తున్నాను నేను. అందుచేత దేవుడు భూమి ఆకాశమును సృజించను, భూమి నిరాకారంగా శూన్యముగా ఉండను సృజించినప్పటికీ, సృజించినాడు అది చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉంది, ఆ సృజించినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు జలముల పైన అల్లాడుతున్నాడు అనేది చెప్పాడు ఆయన. అంటే అప్పుడు అప్పుడు సృజించబడిన భూమి దాని యొక్క స్థితిని మాత్రమే చెప్పబడింది రెండో వచనంలో. భూమిగా ఏమీ లేదు నాయన, భూమిగా ఏమీ లేదు, మనం అనుభవించే ఈ భూమి అనేది నీళ్ళల్లో ఉంది అని చెప్పాడు ఆయన. ఓకే, అంటే మధ్యలో ఇప్పుడు గ్యాప్ థియరీ అని చెప్తా ఉంటారు కదా, కొన్ని మిలియన్ సంవత్సరాలు గడిచిపోయినాయి మధ్యలో అని. ఎప్పుడు మూడో వచనం వచ్చేసరికి బిగినింగ్ రెండో వచనం మధ్యలో, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సపోజ్ రా మెటీరియల్, రా మెటీరియల్ అంటే మ్యాంగనీస్ కానివ్వండి, ఐరన్ ఓర్ కానివ్వండి, అవి ఎక్కడో భూగర్భాల్లో ఉంటాయి, బొగ్గు కానివ్వండి, అలాగే క్రూడ్ కానివ్వండి, పెట్రోల్ క్రూడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడో నిక్షిప్తమై భూగర్భాల్లో ఉంటాయి, దాన్ని రా మెటీరియల్ అంటారు. అది బయటకు తీసుకురావాలి, రిఫైనరీకి పంపాలి, అది మ్యాంగనీస్ ఐరన్ అయితే ప్లాంట్ స్టీల్ ప్లాంట్కి పంపాలి, అది అక్కడ కుంపట్లో అది మరగాలి, అప్పుడు ఏ పార్ట్గా పార్ట్ బ్యాడ్ కానీ గుడ్ కానీ మంచి అనే మెటీరియల్ అంతా సెపరేట్ అవ్వాలి. ఆ తర్వాత మనకు అనుకూలమైన డిజైన్స్ అది స్ట్రక్చరర్స్ ఛానల్స్ బీమ్స్ ఏమైనా రాడ్స్ మనకు అను ఇన్గాట్స్ రకరకాల మెటీరియల్ స్టీల్ ప్లాంట్లో, అలాగే పెట్రోల్ అది క్రూడ్ అయితే పెట్రోలా గ్యాసా కిరోసినా తారా అనేది ఎలాగా అందులోంచి విడుతుందో అలాగా ఈ ఒకటి రెండు వచనాల్లో రా మెటీరియల్ అయినది పదార్థం అంతా నీళ్ళల్లో ఉంది అని చెప్పాడు, అంతే అది చీకట్లో ఉంది అని చెప్పాడు. ఏమన్నా ఒకటి ఒకటి రెండు మూడు వచ్చిన వచ్చేసరికి విడగొట్టడానికి ట్రై చేస్తున్నాడు ఇప్పుడు, అంటే వచ్చేటట్టుగా రా మెటీరియల్ని మానవ నివాస యోగ్యంగా దాన్ని తయారు చేసే పని ప్రక్రియ మూడో వచ్చిన నుంచి ప్రారంభమైంది ఆయన. ఏదైనా లైట్ కావాలి కనుక వెలుగు కలుగుగాక అని స్టార్ట్ చేసి క్రియేషన్ విడగొట్టేటప్పటికే క్రియేషన్ దేనికి దాన్ని విడగొడుతున్నప్పుడు మధ్యకాలం కొన్ని వందల కోట్ల సంవత్సరాల కాలం సుమారుగా ఉంటుంది నాయన. ఓకే, ఏనన్నా అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ గా మధ్యలో కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గ్యాప్ అనేది ఏం లేదంటారు, ఎక్కడ ఒకటి రెండు వచ్చరాల మధ్య ఏం లేదు నాయన. ఓకే 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 మై సార్, గాడ్ బ్లెస్ యు నాన్న. నవీన్ బాబు హైదరాబాద్, నవీన్ బాబు హైదరాబాద్ చెప్పు నాయన. నవీన్ బాబు హైదరాబాద్ డైరీ వందనాలు డాడీ. ఆ వందనాలు చెప్పు నాయన. యోబు గ్రంథము 19వ అధ్యాయము, యోబు గ్రంథము 19వ అధ్యాయము 26వ వచనం డాడీ. యోబు గ్రంథము 19వ అధ్యాయము 26 డాడీ 26. ఇలాగో నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూచేదను. ఈ వచనం అలా ఉంచి డాడీ, అపొస్తల కార్యాలు, అపొస్తల కార్యాలు 1వ అధ్యాయము అపొస్తల కార్యాలు 1వ అధ్యాయం చెప్పు నాయన. తొమ్మిదో వచనం నుంచా, హలో నెక్స్ట్ క్వశ్చన్ కనెక్ట్ అయ్యింది, చెప్పు నాయన చెప్పు నాయన. 1వ అధ్యాయము 5వ వచనం యోహాను నీళ్లతో బాప్తిస్మ ఇచ్చను కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మ పొందుదురే. నేను పరిశుద్ధాత్మలో బాప్తిస్మ పొందురే నేను అని అపొస్తల కార్యంలో ఉంది రెడీ, అందులో ఫుట్ నోట్ లో వచ్చి పరిశుద్ధాత్మతో అని ఉంది రెడీ. అవునాయన. తర్వాత ఇక్కడ యోబు గ్రంథము 19వ అధ్యాయం 26వ వచనంలో కూడా రెడీ, శరీరముతో నేను దేవుని చూచేదను అని మెయిన్ దాంట్లో ఉంది రెడీ. ఫుట్ నోట్ లో ఏమో శరీరము లేనివాడనై నేను దేవుని చూచేదను అని ఉంది రెడీ. రెండు పరస్పరంగా అక్షరపరంగా పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి, శరీరముతో అంటే వేరుగా వస్తుంది, శరీరం లేనివాడనై అంటే వేరుగా వస్తుంది. వెరీ గుడ్, రెండిటికి డిఫరెన్స్ ఏంటి అది, రెండిటికి అర్థం ఉందా? రెండు ఏదో ఒకటి రైట్ అవుతుంది నాయన, రెండు రెండు నాలుగే రైట్, మూడు రైట్ అవ్వదు కదా. లేక నీ అక్కడ ఒక్కోసారి నాయన
ఈ ట్రాన్స్లేషన్లో ఒకసారి మెయిన్ బైబిల్లో వచనాల్లో ఉన్నవి తప్పు అవుతుంటాయి, కొన్ని పుట్నోట్లో ఉన్నవి తప్పు అవుతుంటాయి. నాయన మరి రెండింటిని విడగొట్టాలంటే మనం భావం అనేది తెలియాలి. భావం తెలియాలంటే శరీరం లేకపోతే మనం చూడగలమా? శరీరం ఉంటే చూడగలమా? ఆత్మల్ని ఆత్మనే దాన్ని ఈరోజు ఆత్మ శరీరము లేని ఆత్మలను మనం మన శరీరముతో చూడగలమా? శరీరంలో ఉన్న నేత్రాలతో చూడగలమా? కనుక ఇక్కడ పుట్నోట్లో ఉన్నది రైట్ అంటారా, వరుసలో ఉన్నది రైట్ అంటారా, వచనంలో ఉన్నది రైట్ అంటారా? అది రైట్ అనమాట. అంటే పుట్నోట్లో ఉన్నది రైట్. ఈ చాలా మంది బైబిల్ రాసేటప్పుడు నాయన చాలా తప్పులు చేస్తున్నారు. నాయన వీళ్ళకి దేవుడు కనబడ్డాడు కనుక దర్శనంలో దేవుడు నాకు కనబడ్డాడు అనే దాన్ని మనసులో పెట్టుకొని ఒరిజినల్గా ఉన్న శరీరం లేనివాడనైనా పుట్నోట్లో పడేసి వీడు అనుకున్న దాన్ని అక్కడ పెడతాడు నాయన, అది వాడు చేస్తున్న తప్పు. ఏనా ఒక ఫర్ ఎగ్జాంపుల్, నీకు దీనికి ఏం తెలియాలి అంటే బైబిల్లోని భావం తెలియాలి. అసలు శరీరంతో మన దేవుణ్ణి చూడగలమా? చూడాలనుకున్న మోషే గారు చూడగలిగారా? నన్ను శరీరంతో చూసేవాడు బ్రతకడం చెప్పిన తర్వాత మరలా శరీరంతో చూడటం ఏంటి? అసలు యోబు గారికి ఏమన్నా జనరల్ నాలెడ్జ్ ఉందా లేదా? ఏమన్నా యోబు గారు అంటున్నా, ఈ మాటలన్నీ యోబు గారే కదా అంటున్నారు 19వ అధ్యాయం ప్రారంభ వచనంలో. అది అందు గురించి నానా 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి ఒకసారి. యాభై యేసు ప్రభు ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఆయన 55వ వచనం చూడండి ఆయన, మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం. ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? అవును. యాకోబు యేసేపు సీబోను యూదాను వారు ఇతని సోదరులు కారా? 100% అదంతా నిజమే. ఇతని అక్క చెల్లెళ్ళందరూ మనతోనే ఉన్నారు కారా? అది తప్పు నాయన. అక్క ఎక్కడ ఉంది? యేసుప్రభుకి అక్క ఎక్కడ ఉంది? అవును డాడీ, యేసుప్రభుకి అక్క ఉంటే ఈయన జ్యేష్ఠ కుమారుడు, కన్య ఈయన కన్నప్పుడు తల్లి కన్య అని ఎలా చెప్పగలం మనం? అవును డాడీ. కొన్ని బైబిల్ ఏమనుంది, సోదరి మళ్ళీ అన్నాడు. సోదరి మళ్ళీ అంటే ద్వంద్వంగా ఉంది, అక్క చెల్ల. ఈ ట్రాన్స్లేషన్ చేసేవాడికి, బైబుల్ ట్రాన్స్లేషన్ చేసేవాడికి గ్రీకులో ఉన్నది కానీ హిబ్రూలో ఉన్నది కానీ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఆ భావం అనేది తెలిసిన వాడే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాలాటో ట్రాన్స్లేట్ చేస్తే ఇలాంటి మిస్టేక్స్ ఉండవు నాయన. ఎందుకంటే యేసు ప్రభువుని కన్నాకే కన్నప్పుడు ఆమె కన్యగా ఉన్నప్పుడు ఈయనకి అక్క పుట్టిందంటే కన్యలా అవుతుంది ఆమె. కనుక ట్రాన్స్లేషన్ భాష తెలిసిన ట్రాన్స్లేట్ చేశాడే తప్ప భావం తెలిసిన వాడు దీన్ని ట్రాన్స్లేట్ చేయలేదని మాకు అర్థమైపోయింది. ఓకే మై సన్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ పబ్లిక్, మీరు చెప్పండి. డాక్టర్ చందు ప్రసంగి, ప్రసంగి గ్రంథం ఆరాధ్యం 6వ అధ్యాయం 4వ వచనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును, దాని పేరు చీకటి చేత కమ్మబడెను. అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియో దానికి తెలియదు. అతని గతి కంటే దాని గతి నెమ్మది గల్లది. ఇది ఏంటిదండి? పిండవన ఆయన పైకి చదువు 3వ వచనం. అంటే శుక్రకాణం కోసం మాట్లాడుతున్నా. శుక్రకాణం కోసం మాట్లాడుతున్నావా? శుక్రకాణమైనా పిండమైనా ఏ కణమైనా జారిపోయిందిరా, పిల్ల అవ్వలేదు, ఫామ్ అవ్వలేదు, శరీరాన్ని రూపుదిద్దుకోలేదు, జారిపోయింది. బెటర్ కదా, జారిపోవడం బెటర్ కదా. నువ్వు జారిపోతే బాగున్నావు, నువ్వు జారిపోకుండా బయటకు వచ్చావు. బయటకు వచ్చి దేవునికి ఏం ఉపయోగపడుతున్నావు? దేవుని జ్ఞానం నేర్చుకోరంటే మా అమ్మ మా నాన్న పంపలేదంటావు. ఇప్పుడు నువ్వు జారిపోవడం బెటర్ అంటావా, ఇప్పుడు ఇదే బెటర్ అంటావా? జారిపోతే శుభ్రంగా పరదేశీలకు వెళ్ళిపోయి హ్యాపీగా ఉంది. ఈ బాధలేటి, ఈ ప్రశ్నలేటి, ఈ జవాబులేటి? కనుక ఇటువాడు పుట్టకుండా ఎడల వానికి మేలు యేసుప్రభు అన్నాడు, గుర్తుందన్నమాట. ఇస్కరియోతు యూదా గురించి మాట్లాడుతూ యేసుప్రభుని ఎంత కమ్మేశాడు? 32 కమ్మేశాడు. ఇటువాడు పుట్టకుండా ఎడల వానికి మేలు. అదే శుక్రగణంగా రాలిపోతే
పిండంతో ఫలవీకరణం చెందడం ఎందుకు, బయటకు పుట్టడం ఎందుకు, 9 మాసాలు తల్లి గడుపులో పెరగడం ఎందుకు, బయటికి రావడం ఎందుకు, ఆ తల్లి సందుగడలకు దేవుడికి ఇవ్వకపోవడం ఎందుకు, ఆ సందుగాడు తల్లిదండ్రుల మాట విని కాలేజీ మానేయడం ఎందుకు, దేవుని జ్ఞానానికి దూరం అయిపోవడం ఎందుకు. పాపం దేవుడు పని చేస్తాడు కానీ దేవుని అటు తల్లిదండ్రులు బాధ పెట్టలేడు, ఇటు దేవుణ్ణి బాధ పెట్టలేడు, మధ్యన అడకత్తుల్లో పడిపోడు సందుగాడు. ఎలా మరి ఇప్పుడు నీకు మరి దేవుడు పని చెప్పదు, ఆయన ఊరుకోడు, ఈయన మాట వినకపోతే ఇళ్ళకి తిండేటరు, మధ్య న్యూటర్లో పడిపోయావు. కానీ నీకు అనుభవించేదేటో తెలుసా, భూమి మీద నరకం అనుభవిస్తున్నావు, చచ్చిపోయాక నరకానికి వెళ్ళిపోతావు. చెప్పు నీ డౌట్. అంటే 5వ వచనంలో రెడీ, అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతి దానికి తెలియదు అన్నాడు కదా. అవును, అంటే దానికి ఏ సంగతి తెలియదు. ఏ సంగతి తెలిసి నీకు వచ్చే కదా, ఏ సంగతి అని తెలియడానికి అక్కడ సంగతులు అక్కడ ఉంటారా. అంటే గర్భంలో ఉన్నప్పుడే తెలుస్తే కదా అది. ఏడు తెలుసు గర్భంలో ఉన్నప్పుడు, ఏడు బయట మోటార్ సైకిల్ మీద తిరగొచ్చని కానీ అబద్ధాలు ఆడడం కానీ నిజం చెప్పడం కానీ చదువుకోవడం కానీ ఇవన్నీ తెలుసా. అది తెలియదు. మరి ఏడు తెలుసు, తెలియదు అంటున్నావు చెప్పు నువ్వు. బాప్తిస్మ యోహాను గర్భంలో ఉండగానే, బాప్తిస్మ ఆయన వచ్చినప్పుడు యేసుప్రభువుని తెలుసు, నీకు గర్భంలో ఉన్నప్పుడు దేవుడి గురించి మొత్తం అంతా తెలుసు నీకు, బయటకు వచ్చాక కదా పాడైపోయావు అప్పుడు తెలుసు కదా. అప్పుడు తెలుసు ఎప్పుడు, చిన్నప్పటి నుంచి నేర్పించాలి నీకు అమ్మ, చిన్నప్పటి నుంచి లే అని పాట అంటారు కనుక మీ అమ్మ, మీ అమ్మ పాట అనుకో మాట మాటకి అది, ఆ పాట నువ్వు ఆడుతుంటావు లోపల, నువ్వు ఆ పాటకు అలవాటు పడ్డావు. నీకు అర్థమైందా, నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ ఏ పాటలు వింది, ఏ మాటలు వింది చెప్పు, ఆ మాటల్లో నువ్వు ఉంటావు. బూతు మాట్లాడుకుంటున్నారు నీకు ఇద్దరు, బూతులు బాగా కడుపులో నేర్చుకుంటావు నువ్వు, అబద్ధాలు ఆడుకుంటున్నావు ఇద్దరు ఉన్నావు అమ్మ నాన్న, అబద్ధాలు బాగా కడుపులో ఉండండి. మీ నువ్వు మీ అమ్మ ఊరికి మీ నాన్న తిరుగుతుంది అనుకో, నీ చెవిలో పడుతున్నాయి అవన్నీ. కనుక బిడ్డ కడుపులో ఉన్నప్పుడు బయట తల్లి కానీ తండ్రి కానీ పరిసరాల్లో కానీ ఏ శబ్దాలు వినబడుతున్నాయి, ఏ మాటలు నువ్వు కడుపులో ఉండి వింటున్నావు, అదనమాట. అవన్నీ తెలిస్తే కదా, అవన్నీ తెలిస్తే మరి బయటకు వచ్చాక అందుకే మనం వెంటనే ఇలా ఇన్స్పైర్ అయిపోతాం. ఏ సంగతి తెలియదు అన్నాడు, ఏ సంగతి తెలియదు అన్నాడు. ఐదేనా, అది సూర్యుని చూసినది కాదు, ఏ సంగతి దానికి తెలియదు, అతని గతి కంటే దాని గతి నెమ్మది గలది, అంటే ఏమీ తెలీదు. అప్పుడు తెలిస్తే కదా అది, నేర్పిస్తే దేవుని గురించి. అంటే పిండంలో ఉన్నప్పుడు ఫామ్ అవ్వాలరా బిడ్డ, ఫామ్ అవ్వాలరా, వినికిడి రావాలా, పిండానికి అర్థం కాదు కదా, కణానికి అర్థం కాదు కదా, బిడ్డ ఫామ్ అవుతుంటుంది, బేబీ ఫామ్ అవుతుంటుంది పొట్టలో, అప్పుడు వినికిడి అనేది బిడ్డ కలుగుతుంది. గుండు కొట్టుకుంటే మెదడు పనిచేయాలి కదా, గుండు కొట్టుకోవచ్చు, గుండు కొట్టుకుంటుంది లోపల. మన అక్కని చూపిస్తే గుండు గుండు ఉందా లేదా అంటే గుండు ఉంది, కొంతమంది గుండు ఉండదు, విప్లవ కంటే ముందున్న పాప గుండెకాయ, పాప బాబు గుండెకాయ లేదు, మర్చిలేడు పట్టుబాబు ఇప్పటికి. అర్థమైందా, బ్రెయిన్ అనేది ఫామ్ అవుతుంది కదా, బ్రెయిన్ అనేది ఫామ్ అవుతుంది కదా, బ్రెయిన్ ఫామ్ అవుతుంది కదా అప్పటికి, బ్రెయిన్ ఫామ్ అయిపోతుంది కదా అప్పటికి, బ్రెయిన్ ఫామ్ అయిపోద్దా, ఫామ్ అవుతుంది కదా బ్రెయిన్, బ్రెయిన్ ఫామ్ అవ్వాలి. వినికిడి రా, వినికిడి రావాలన్నా, చూపు రావాలన్నా, ఏ మాట రావాలన్నా, ఏదైనా నీకు బాడీ ఫ్రేమ్ అవ్వాలి కదా, ఫామ్ అవ్వాలి కదా, మొత్తం అంతా అయిన తర్వాతే కదా, ఫామ్ అయిన తర్వాత, ఫామ్ అయిన తర్వాత నీకు ఇవన్నీ వినడానికి ఛాన్స్ ఉంది. అప్పటివరకు లేదు బాహ్య సంగతులు, ఫామ్ అవ్వక ముందు సంగతి ఇది, ఇంకా ఫామ్ అవ్వలేదు అప్పుడు సంగతి రాస్తున్నాడు ఆయన. అప్పటి జ్ఞానం కూడా లోకంలో ఫామ్ అవ్వలేదు. పిల్ల చిన్ననాటి నుండి నేర్పించమని మోషే గారు చెప్పినా సులోమోను గారికి ఎక్కలేదు. ఇస్రాయేల్ ఎప్పుడు చెప్పాడు, సులోమోను దావీదు గారు మంచి నీళ్ళడు భద్ర బాబు, ఈవిడికి మంచి నీళ్ళు నా దగ్గరికే వస్తుంది ఇప్పుడు చెప్పు. సత్యం ఎప్పుడరా పరిపూర్ణమైంది, అంతే, అంతకు ముందున్న వాళ్ళంతా అమాయకులు, మనమే జ్ఞానులు, వాళ్ళకి తెలియదు పాపం. సులోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు యేసుక్రీస్తు. ఏం సులోమోను కంటే గొప్పవాడా, జ్ఞానం అనేది ఆయనే, లోకమునకు జ్ఞానాన్ని నేనే అన్నాడు.
మనం యేసుప్రభు కంటే ముందు ఉంటే ఆఫనాలజీ పీపుల్ అయిపోదాం. యేసుప్రభు తర్వాత పుట్టాం కనుక మహాజ్ఞానానికి వారసులు అయ్యాం. అరుణ్ కొత్తగూడెం చెప్పునైనా. హలో డాడీ చెప్పునైనా. హలో డాడీ, నేను అరుణ్ డాడీ, బైబిల్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కొత్తగూడెం మాట్లాడుతాను డాడీ. చెప్పునైనా. నా డాడీ అయితే మత్తయి సువార్త డాడీ 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఆ 10వ అధ్యాయం డాడీ. 2వ వచనం డాడీ. 10వ అధ్యాయం 2వ వచనం. 2వ వచనం డాడీ. 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా అదేనా? శిష్యుల పేర్లు డాడీ. అధ్యాయం మారు పేరు గల లెబ్బాయి డాడీ. చెప్పునైనా. దాని తర్వాత డాడీ మార్కు సువార్త. మార్కు సువార్త అవును డాడీ. 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం తీయండి ఆయన. 3వ అధ్యాయం మార్కు 3వ అధ్యాయం 16వ వచనం డాడీ. 3వ అధ్యాయం 16వ వచనం. అందులో మళ్ళీ శిష్యుల పేర్లు డాడీ. వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను, జెబెదయి కుమారుడు ఏనేనా, తద్దయను మారు పేరు గల తద్దయను ఒకటి ఉంటుంది డాడీ. తద్దయను ఒకటి ఉంటుంది డాడీ. దాని లూకాసు వార్త. లూకాసు వార్త 14వ అధ్యాయం డాడీ. యాకోబు సహోదరుడగు యూదా అని మెన్షన్ చేసింది డాడీ. అవును. మళ్ళీ అపోస్తల కార్యాలకు వచ్చేటప్పుడు డాడీ, అపోస్తల డాడీ చెప్పలేనా. అపోస్తల కార్యాలు 1:13 అపోస్తల కార్యాలు 1:13లో డాడీ, యాకోబు కుమారుడగు అని ఉంటుంది డాడీ. యాకోబు కుమారుడగు యూదా అంటే ఈ యూదా తద్దయి యూదా మళ్ళీ యాకోబు సహోదరుడు వీళ్ళంతా అసలు మొత్తం అంతా రామశ్రీగారు తీస్తే డాడీ మొత్తం అంతా వేరుగా ఉంది కదా డాడీ. ఇక్కడ తద్దయ్య అని ఇక్కడ లెబ్బాయి అని మారు పేరు గల తద్దయ్య అని ఒక చోట ఉంది, ఇంకో చోట ఏమో యాకో కుమారుడు యూదా అని ఉంది. ఇలా ఉంది కదా డాడీ, అదే అర్థం కాలేదు డాడీ. అవును డాడీ. ఇప్పుడు ఏంటంటావు సందేహం ఏంటి చెప్పు నాకు డాడీ. ఇక్కడ పేరు తద్దయ్య అని మెన్షన్ చేయలేదు డాడీ. వేరే మార్కులో లేదు డాడీ. అపోస్తల కార్యాలయం కూడా లేదు డాడీ. తద్దయ్య అనే చెప్పునైనా నాకు చెప్పు నాయనా. నువ్వు ఏమనుకుంటున్నావు నాకు చెప్పు డాడీ. నేను ఏమనుకోవట్లేదు డాడీ. అయితే ఒక ఏమనుకోవట్లేదు. అవును డాడీ. ఏమనుకోకపోతే వదిలే డాడీ. నేనేమనుకోవట్లేదు డాడీ. కాకపోతే ఇట్లా ఒక శిష్యుడు అడిగింది కదా డాడీ. ఏనా ఒక శిష్యుడు మిస్ అయ్యాను కదా మీరు ఇట్లా అదే ఇదే డౌట్ తీసుకొచ్చి నన్ను అడిగింది డాడీ వాడు ఒక ముసల్మాన్. అది కావాలనుకున్నా అది చెప్పాలనే నిన్ను అడిగాను. నిన్ను అడిగాను విను విను నాకు అర్థమైపోయింది. నువ్వు మాట్లాడిన అవసరం లేదు విను. ఇలాంటి ఫిట్టింగ్లన్నీ అలబెడతారు సాయిబులు. ఆ ప్రవక్త ఎవరు అనగానే మా ఓడే మహమ్మదు. ఇలాంటి ఫిట్టింగ్లన్నీ పెట్టి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు వాళ్ళు. బాగా వినండి. యూదులకి ఒక పేరు ఉండదు ఆయన. చాలా పేర్లు ఉంటాయి. 1, యూదులకి ఒక పేరు ఉండదు. 2 పేర్లు 3 పేర్లు ఉంటాయి. ఏసు ప్రభుకి ఎన్ని పేర్లు చెప్పు. నీకెన్ని పేర్లు ఉన్నాయి చెప్పు. నా పేరు అరుణ్. అరుణ్ డాడీ. నీకు ఎన్ని పేర్లు ఉన్నాయని అడిగాను. నాకు ఒకటే డాడీ. అది మనకి ఎందుకు ఒక పేరు ఉంటుంది అంటే మన తల్లిదండ్రులు మనకు ఒకటే పేరు పెట్టారు. యూదులకు మాత్రం నాయన ఒక పేరు ఉండదు. చాలా పేర్లు పెట్టుకుంటారు నాయన వాళ్ళు. అది అంతేగాని 12 మంది శిష్యుల్లో ఇక్కడేమో పలానాడు ఉన్నాడు, పలానా చోట పలానాడు ఉన్నాడు, మత్తయి గారు ఇలా రాశారు, మార్కు గారు ఇలా రాశారు, లోకా గారు ఇలా రాశారు, యోహాన్ గారు ఇలా రాశారు, అపోస్తలు గారు అలా ఉంది. కనుక బైబిల్ తప్పు. మార్కు గారికి తెలియదు. మార్కు గారికి తెలిసి మార్కు గారు రాసింది వేరు, మత్తయి గారు రాసింది వేరు.
కరికలు అందరూ తప్పులు రాసేస్తున్నారు కనుక బైబిల్లో నామకరా బాబు మా అమ్మ ఖురాన్ నేనమ్ము అంటాడు. అది చెప్పడానికి ఈ సోదంతా వాడు చెప్తాడు. ఇప్పుడు యూదులలో చాలా మందికి చాలా పేర్లు ఉన్నాయనడానికి యేసు ప్రభు నెంబర్ వన్ యేసు ప్రభు పేర్లే ఎమ్మానుయేలు అని పేరు పెట్టుకుంటారు. ఏనాయనా తర్వాత క్రీస్తు అని పేరు పెట్టుకుంటారు, యేసు అని పేరు పెట్టుకున్నాడు. తర్వాత సమాధానాధిపతి, రక్షకుడు, ఇలాగ ఎన్ని పేర్లు ఉంటాయి ఆయనకి. ఇకపోతే యేసుక్రీస్తు వారు పేతురుతో మాట్లాడుతూ ఆయన పేతురుతో పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే యోహాను కుమారుడు అయిన సీమోను బర్యోనా అన్నాడు. ఏనాయనా మరి అన్ని ఎవరి పేర్లు? ఒక దగ్గర సీమోను అంటాడు, ఒక దగ్గర పేతురు అంటాడు, ఒక దగ్గర కేఫా అంటాడు, ఒక దగ్గర రాయి అంటాడు, ఏనాయనా ఒక దగ్గర ఏమో సీమోను అంటే సైమను అంతే కదా. సీమోనన్న, పేతురన్న, రాయి అన్న, కేఫా అన్న, ఇంగ్లీష్లో పీటర్ అన్న, ఆర్సీఎంలో రాయప్ప అన్న. కనుక ఇవన్నీ ఏంటంటే వాళ్ళకున్న పేర్లు అవి. అలాగే ఆ పేరు గల వ్యక్తికి ఉన్న పేర్లు అవన్నీ. జబదయు కుమారుల్లో ఇద్దరున్నారు, యాకోబు యోహాను. యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు. ఇక ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయం ఒకసారి నువ్వు బైబిల్ ఇప్పు. 12 మంది ఉన్నారా లేదా నువ్వు లెక్కెట్టాలి అక్కడ. అపోస్తుల కార్యంలో ఉన్నవాళ్ళు వేరు, వాళ్ళు 11 మంది, ఒకటి చచ్చిపోయాడు మన బ్రదరు. 10వ అధ్యాయం మత్తయి 10వ అధ్యాయం 5 2వ వచనం ఆ 12 మంది అపోస్తుల పేర్లు అనగా పేతురు అనబడిన సీమోను, పేతురు ఉన్నాడు, పేతురు ఆయన పేరే, సైమను ఆయన పేరే, అతని సహోదరుడు ఆంద్రయా 2 అంతేనా. నువ్వు ఇవేం చేయాలంటే నాయన ఈ 5 రాసినవి ఒక పేపర్ మీద సీరియల్ నెంబర్ వేసి రాయి. వచ్చే వారంకి మత్తయ్య గారు రాసిన పేర్లేంటి, మార్కు గారు రాసిన పేర్లేంటి, లూకా గారు రాసిన పేర్లేంటి, మరి యోహాను గారు రాసిన పేర్లేంటి, మళ్ళా అపోస్తుల గారు రాసిన లోకా గారు రాసిన మళ్ళా పేర్లేంటి, ఇవి రాస్తే అన్ని చోట్ల ఉన్నవన్నీ టిక్కులు పెట్టాయి. తేడాలున్న పేరుని జాగ్రత్తగా రౌండ్ అప్ చేయి. ఆ రౌండ్ అప్ చేసినవే ఆయనకు వచ్చిన ఇన్ని పేర్లు అని అర్థం. మీకు అర్థమైంది? అది చేసావంటే వాడికి బుద్ధి చెప్పు, వాడు నువ్వు చెప్పినా నమ్మడు, నమ్మకపోతే బయటకు పంపనండి. మనకి వాళ్ళు అలాగే వాదిస్తారు. మళ్ళీ ఇంకేమంటాడు, మీ వాడు బైబిల్ రాశారు కదా, మీరు బైబిల్ రాశారు కదా, మత్తయి గారు రాశారు కింద సంతకం ఉందని అడుగుతాడు. సరేలే గడ్డి చాలా ఉంటాయి అడిగినవి ఆయన నా మాట నువ్వు కింద సంతకం ఉందా అంటాడు. ఒకటి కాదు, ఇప్పుడు పెళ్లి కార్డు ప్రింట్ చేస్తావు, నీ బంధువుల దగ్గర తీసుకెళ్ళి ఇస్తావు, కింద ఏమైనా సంతకం పెట్టి వివాహ ఆహ్వాన పత్రిక అని పెళ్లి కార్డులో ఉంటుంది. పెళ్లి కూతురు ఫోటోలు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫోటోలు, కిందనే వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు, వీళ్ళ తల్లిదండ్రులు, ఏ బాబు ఇది నేను నమ్మను, వీళ్ళు ఎవరు సంతకాలు లేవంటేంటి. కనుక ఎవడైనా పుస్తకం రాశాడు అనుకో, ఎవడైనా పుస్తకం రాశాడు, పెద్ద పెద్ద వాల్యూమ్స్ ఉన్నాయి, శాస్త్రవేత్తలు రాశారు, ఐన్స్టీన్ తన సిద్ధాంతాన్ని రాశాడు, అది ప్రింట్ అయ్యి మనకు వస్తుంది, కింద ఐన్స్టీన్ గారు సంతకం ఉంటుందా? అటు చచ్చిపోయి మరి తన ఇంప్రెషన్ లేదు. అలాగే గెలీలియో థియరీ, హబుల్ థియరీ, కొపర్నికస్ థియరీ, ఈ థీరీలు గారు అందరు పుస్తకాలు ప్రింట్ అయ్యి పెద్ద పెద్ద వాల్యూమ్స్ వచ్చేసి మన బుర్ర మీద మొయ్యలేని 20 కేజీలు బరువు ఒక్కొక్కటి పుస్తకం. ఏ పుస్తకంలో నాటి సంతకం ఉందా, ఉందా లేదా? నువ్వే కనపడకుండా పోయేవాటి. నెక్స్ట్ క్వశ్చన్, ఝాన్సీ రాణి విజయవాడ. మీరు ఎలాంటి ప్రశ్న అడుగుతాను నేను, మీరు ఇయే చెప్పాలి, ఎవరి సంతకాలు ఉండవు. సంతకాలు లేని పుస్తకాలు చదివి డిగ్రీ ఎందుకు తెచ్చుకున్నావు అని అర్థం కాకుండా మొట్టమొదట బైబిల్ ఒకటి జోలికి ఎవడైనా వస్తే, ఈ సాయిబులు ఎవరైనా బైబిల్ జోలికి వస్తే మీరు ఒకటే అడగండి, నువ్వెంత చదివావు అని అడగండి. ఇవన్నీ చెప్పే కానీ ముందు నువ్వెంత చదివా? నేను బిఏ చదివాను సార్ అంటాడు. బిఏలో మీ పాఠాల పేర్లు చెప్పాను, నీ లెసన్స్ పేర్లు ఏంటి అని చెప్పి పలానా జాన్ కెనెత్ ఇలా రాశాడు, మన బనేనగడు కూడా రాశారు, జాన్ బనేనగడు ప్యారడైస్ లాస్ట్ అండ్ ప్యారడైస్ రీగైన్, ఇవన్నీ డాఫిడల్స్ అని రకరకాల అందరు పోయిట్స్ షేక్స్పియర్ ఇవన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ రాసావు కదా ఈ పాఠాలన్నీ, ఈ పాఠాలు రాసిన వాళ్ళు రచయితల పేర్లు నీకు తెలుసా?
ఇందుకులే ఉండి ఇవ్వండి రచయితల పేరు. ఆడిది అని సంతకం ఏదని అడుగు, అది సంతకోలేదు కదా. సంతకాలు లేని పుస్తకాలు చదివి సర్టిఫికేట్ తెచ్చుకున్నావు నువ్వు. నీకు ఎవడిచ్చాడు సర్టిఫికేట్? సర్టిఫికేట్ ఇచ్చినోడు సంతకం ఉంది, కానీ నువ్వు చదువుకున్న పాఠాలు చెప్పిన వాడు సంతకాలు లేవు. కనుక ఆడ సంతకం ఇచ్చింది తప్పు, నీ సర్టిఫికేట్ చెల్లదు. నువ్వెందుకు ఆ పాఠాలు చదివి పరీక్షల్లో పాస్ అయినాయని చెప్పుకుంటున్నావు నువ్వు? కనుక నాయన, నువ్వు ఆ పాఠాలు ఎలాగైతే ఒకడు మెడిసిన్ చదివినా, ఒకడు ఇంజనీరింగ్ చదివినా, ఒకడు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివినా, ఎవడు సంతకాలు పెట్టడు. టెక్స్ట్ బుక్లు ఉంటాయి, అవి చదువు. అలాగే బైబిల్ అనేది ఒక టెక్స్ట్ బుక్, దానికి సంతకం కావాలా? వ్రాయబడింది నిజమా అబద్ధం కావాలా? ఏమండి ఎక్కాల పుస్తకం రెండు ఒకట్ల రెండు, రెండు రెండు పది, రెండు మూడు ఇరవై, రెండు నాలుగు ముప్పై అని రాశారనుకో, దీనికి సంతకం అవసరం ఏంటి? ఎవడదైనా ఎవడరా రాశాడు ఈ ఎక్కాల బుక్ అని అడుగుతాం. ఏ దరిద్రుడు రాశాడు ఇది అంటాం. కిందన గవర్నర్ గారు సంతకం ఉంటే చెల్లుతుందండి. కిందని రాష్ట్ర గవర్నర్ ఎవడు? ఆ తలక మాసినాడు నరసింహం. నరసింహం సంతకం లేదండి ఎక్కల పుస్తకం మీద అంటే, లేదా నరసింహం సంతకం ఉందండి ఎక్కల పుస్తకం మీద అంటే, గవర్నర్ కదా బాబు పెట్టినా నమ్మ. రెండు మూడు ముప్పై ఏంటి ఎవడు చెప్పాడు? కనుక సంతకాలు కాదు, డాక్యుమెంట్స్ ఇటు సంతకాలు పెట్టడానికి ప్రాపర్టీస్ ఇటుది, మహాజ్ఞానం ఇది. మహాజ్ఞానానికి జ్ఞానమా కాదనేది తెలుసుకోవాలి, కానీ సంతకం ఉందా లేదని కాదు. అర్థమైందా? ప్రేమలేఖలకు సంతకాలు అడగండి, రాశాను ప్రేమలేఖ సంతకంతో. అలా పెట్టు సంతకాలు, ఆకాశాలు కాకుండా ప్రేమలేఖ నిజమం కాదు సంతకం పెట్టు. కనుక నాయన ఇవన్నీ అతను మాట్లాడినప్పుడు రాయిపెట్టుకొని మాట్లాడమంటారు, అందుకే చిన్నప్పుడు రాయిపెట్టుకొని మాట్లాడింది. ఏంటి మామూలుగా ఏంటో తప్పన కొట్టేట, ఇలా రాస్తే అలా రాస్తాడు, మనం ఇలా రాస్తాం అలా అలా రాస్తాం, ఏడు చేస్తామండి ఇంకా నువ్వెందుకు ఇలా రాస్తావు నా ఇస్తాం అంటాడు. నా మనవరాలకు అదే మసీద్ అనగతంలో ఎడ చేతితో తింటుంది, అది మా విప్పలో ఉందా అది కుడి చేతితో తిందో, ఎందుకంటే వెనకాతల ప్రభావం పడినట్టు ఉంది. ఇప్పుడు జాన్సర్ క్యాపులు అంటే ఉంటుంది. ఆ నాయన జాన్సీ రాణి చెప్పు తల్లి విజయవాడ. నమస్తే అండి. నమస్తే తల్లి, చెప్పరా. ఇక్కడ అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం చెప్తాండి, 18 చెప్పమ్మా. 18వ వచనంలో పౌలు గారు మొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకుని ఓడేకి సిరియకు బయలుదేరును అని ఉందండి. అమ్మా, అది వెంట్రుకలు మొక్కుబడి అది మన క్రైస్తవుల్లో చేయొచ్చండి? అసలు పౌలు గారు ఎందుకు చేశారో మనం చూస్తే అసలు మనం ఏం చేయకూడదు, మనకు మొక్కుబడి ఏటమ్మా? ఏమా మనకు మొక్కుబడి గిక్కుబడులు, మనం నేనే కామెంట్ చేస్తాను. ఇప్పుడు బొట్టు పెట్టుకోవచ్చండి, పెట్టుకోకూడదండి, మా వారు పెట్టుకోవద్దా పెట్టుకోమంటారు నన్ను, నేను మానేస్తాను బొట్టు. ఇప్పుడు ఏదో క్వశ్చన్, ఏదో ఏ క్వశ్చన్ కావాలి మీకు, బొట్టు కావాలా మొక్కుబడి కావాలా? ఈ రెండు నాకు రెండు డౌట్లు ఉన్నాయి కదమ్మా. మొక్కుబడితో ఈ రోజు పని లేదమ్మా. ఆ రోజు జరిగింది ఏంటంటే మీరు 13వ అధ్యాయం నుంచి చదవాలి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం నుంచి నేను క్లుప్తంగా చెప్పేస్తాను, మీరు చదువుకోండి. 13వ నుంచి ఎంతవరకు 18వ అధ్యాయం వరకు ఏమరాయబడిందంటే, అపోస్తలుడు పౌలు బోధ చేస్తున్న ఆ రోజుల్లో యేసుప్రభువుని చంపేశారు పచ్చి పచ్చిగా. యేసుప్రభు సత్యం చెప్పినందుకు ఆయన చంపేశారు. ఎవరు చంపిన వాళ్ళు? ఎవరు? యూదులే. అదుపుకుంటా కదమ్మా. ఆ యూదులు, ఈ యూదులు ఎలాంటి ప్రాబ్లం, ఎలాంటి గొడవ పెట్టారంటే అపోస్తలుడు పౌలుతో, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పౌలు గారు వద్దంటున్నారు అనే ఒక అభియోగాన్ని ఆయన మీద మోపారు వాళ్ళు. అంటే ఏంటి, ఏమో ఎలా వద్దంటున్నాడట ఆయన? సున్నతి ఎవడైనా బాప్తిసం పొందాలి. సున్నతి అనేది యూదుల్లో ఉంది, బాప్తిసం అనేది యేసు ప్రభు గారు ఇంట్రడ్యూస్ చేశారు, అంతే కదమ్మా. ఒకడు తిరిగి జన్మిస్తే కానీ ఆడ నీళ్ల ద్వారా కానీ ఆత్మ ద్వారా కానీ జరిగితే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడం బైబిల్లో ఉంది కనుక, ఆయన చెప్పాడు కనుక, ఆ మాటను మనం వింటున్నాం కనుక, ఆ సున్నతి అనేది యూదులది. అది పుట్టిన 8వ రోజున మగపిల్లాడికి చేయవలసింది. ఆడపిల్లకి అసలు సున్నతి అనేది క్వశ్చనే లేదు. ఇకపోతే బాప్తిసం అనేది ఇటు ఆడపిల్లకి ఉంది, మగపిల్లలకి ఉంది. ఎవరైనా మనసు మార్చుకోవటానికి, మనసు మెచ్యూర్ అయిన తర్వాత నిజం ఇది అబద్ధం ఇది అని తెలుసుకున్న తర్వాత వాడు బాప్తిసం పొందాలని బైబిల్లో ఉంది. కనుక తల్లి, బాప్తిసం పొందటం అనేది నిజం కానీ, బాప్తిసం పొందాలనేది నిజం కానీ, సున్నతి పొందాలనేది నిజం కాదు. ఆడు యూదుడైనా కావచ్చు, అన్యజనుడైనా కావచ్చు, బాప్తిసం అనేది అమల్లోకి వచ్చిన తర్వాత సున్నతి అనేది అమల్లో ఉండదమ్మ, పడిపోతుంది పాత కనుక. కనుక ఆ రోజు ఎలిగేషన్స్ ఏంటంటే పౌలు గారి మీద,
ఈయన యూదులకు భిన్నంగా మోషే ధర్మశాస్త్రానికి భిన్నంగా మరి సున్నత అవసరం లేదంటున్నాడు అని అంటున్నారు. ఎక్కడుంది నాయనది? 21 అపోస్తల కార్యాలు 21వ అపోస్తల కార్యాలు 21వ అధ్యాయం 20వ వచనం నుంచి 21వ అధ్యాయం 20 నుంచి చూడమ ఒకసారి. వారు విని దేవుని మహిమ పరిచయ తన చూచి సహోదరుడా యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా పౌలుతో అంటున్నారండి. బాప్తీసు ఎరుషలేములో ఉన్నటువంటి యాహాను పేతురు లాంటి వాళ్ళు పెద్దలు పెద్దలు ఏమంటున్నారంటే వారు 20వ వచనంలో పౌల్ని బర్నబాని వచ్చినటువంటి యూదుల్ని చూసి వారు విని దేవుని మహిమ పరిచేతను చూసి సహోదరుడా యూదుల్లో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూస్తున్నావు కదా వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదని మన ఆచారములు చెప్పు నడవకూడదని నీవు చెప్పటం వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గుర్చి వర్తమానం విని ఉన్నారు కావున మనమేమి చేయదమో నీవు వచ్చి ఆ సంగ నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయుము మొరుక్కుబడి ఉన్న నలుగురు మనుషులు మాయతో ఉన్నారు నీవు వారిని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షవరం చేయించుకుంటూ వారు కయ్యడు తగులుబడి పెట్టుకొనుము అప్పుడు నిన్ను గుర్చి తాము విన్న వర్తమానం నిజము కాదని నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకుంటున్నావని తెలుసుకుందరు. అంటే యూదులలో ఎక్కువ మంది నీ మీద ధర్మశాస్త్రం మోషే ధర్మశాస్త్రాన్ని పాటించటం లేదని అభియోగం ఉంది. అందులో కొన్ని వేల మంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా కొత్తగా వచ్చారు కదా, క్రైస్తవులు కొత్తగా అయ్యారు కనుక మరి వాళ్ళ కోసం దయచేసి పని చెయ్యు అని యెరూషలేములో ఉన్న సంఘ పెద్దలు పౌలు గారిని బర్నబా గారిని ఈ గొడవ అయినటువంటి యూదుల్ని పిలిపించి చెప్పిన మాట ఇది. కనుక కేవలం నమ్మిన వారిని డిస్టర్బ్ కాకుండా క్రీస్తులో అలాగే కొత్తోళ్ళు కదమ్మా, ఇప్పుడు కొత్త హిందువుల నుంచి మీరు బాప్తిసం పొందామంటున్నారు, ఈ కొత్తగా హిందువుల నుంచి బాప్తిసం ఉంది, క్రైస్తవులకు వచ్చిన వాళ్ళు సంక్రాంతి చేసేస్తారు, క్రిస్మస్ చేసేస్తారు, జనవరి 1 చేసేస్తుంటారు, శ్రీరామనవమి చేసేస్తుంటారు. ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉన్నారు వాళ్ళు, కొత్తగా వచ్చారు, ఏమి చేయాలో ఏమి చేయకూడదో అని పటిష్టంగా క్లియర్ కట్గా వాళ్ళు ఇంకా నేర్చుకోలేదు బైబిల్ని. కనుక అలాంటప్పుడు వాళ్ళు మనం డిస్టర్బ్ చేసేస్తామనుకోండి టోటల్గా క్రీస్తులో నుంచి దూరం అయిపోతారు వాళ్ళు. కనుక వాళ్ళని అడ్జస్ట్ చేయటానికి వాళ్ళ కోసం అని ఈ విధంగా నువ్వు ప్రవర్తించాలి అని యెరూషలేములో ఉన్న పెద్దలు సంఘ పెద్దలు పౌలు గారికి అడ్వైస్ చేసినట్టు కనబడుతుంది. ఏమ్మా ఏమ్మా వింటున్నావమ్మా జాన్సిరాని? వింటున్నానండి. వెరీ గుడ్ వెరీ గుడ్. అందువలన పౌలు గారు కొరింథీయులకు ఒక పత్రిక రాస్తూ ఆ రోజుల్లో మారిన తర్వాత పౌలు గారు మీరు ఆ రోజు ఎందుకు అలా చేశారు ఈ రోజు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగిన వాళ్ళు కూడా లేకపోలేరు ఆ రోజుల్లో. అదేంటంటే ఆ రోజు క్షవరం చేసుకోవడానికి మీరు మొక్కుబడి అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఈరోజేమో అసలేంటి ఏమీ లేదంటున్నారు, ఏంటి ఆ రోజు అలాగన్నారు ఈ రోజు ఇలాగంటున్నారు, దీని సంగతి ఏంటని అడిగితే అప్పుడు పౌలు గారు కొరింథీయులో ఉన్నటువంటి సంఘం కొరింథీయులో ఉన్న క్రైస్తవులకి సందేహం వచ్చినప్పుడు కొరింథీయులో ఉన్న క్రైస్తవులకి ఉత్తరాన్ని మొదటి ఉత్తరాన్ని రాస్తూ 9వ అధ్యాయం 20వ వచనం నుండి చూడమ్మా, 20వ వచనం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 20. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటుంది, కానీ యూదుని కాదు, యూదుని వలే వలే అంటే కాదు కదమ్మా, యూదుని వలె రూపకాలంకారం అను కదమ్మ ఇది, యూదుని వలె క్రైస్తవుని వలె కాదు, యూదుని వలె ఉంటుంది. యూదులను సంపాదించుకోవాలి కదా, మరి నేను యూదులను సంపాదించుకోవాలంటే యూదుని వలె ఉన్నాను. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను మోషే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాణి వలె లోబడిన వాణి వలె ఉంటిని. ఒకటి చేయించుకున్నాను, కలక్షరం చేయించుకున్నాను. 21 దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాను గాని క్రీస్తు విషయమైన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను ఆయనను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నట్టుకు ధర్మశాస్త్రము లేని వారి లేని వారికి ధర్మము ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకుంటకు బలహీనులకు బలహీనుడు నువ్వు అయితేని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపాలి, యేసుక్రీస్తు తీసుకురావాలని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. అది ప్రారంభకాలం, ప్రారంభ దశ, క్రైస్తవ్యం ఆరంభం. అందువల్ల నేను ఆ విధంగా నటించవలసి వచ్చింది అని పౌలు గారు అందుకే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు ఆమె ఇక్కడ. ఏంటండి ఈ రోజు మొక్కుబడి లేవు లేవమ్మా,
ఎందుకంటే క్రైస్తవ్యం పుట్టి అప్పుడే 2000 సంవత్సరాలు అయింది తల్లి. 2000 ఇయర్స్ అయింది అప్పుడే క్రైస్తవ్యం వచ్చి. ఇంకా నేను తెలియని వాడిగానే ఉన్నానంటే అది అబద్ధం అమ్మ. ఈరోజు ఆర్సీఎంలో వెళ్తా, విజయవాడ వెళ్తున్నారు, ఇంకెక్కడ ఏదో ఏదో పట్టణం వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళి తల క్షారం చేయించుకుంటున్నారు, తిరుపతి వెళ్ళి వాడేలా చేయించుకున్నారు, వీళ్ళు కూడా వచ్చి ఆర్సీఎంలు కూడా అలాగే క్షారం చేయించుకున్నారు. కనుక తల్లి ఇప్పుడు ఇప్పుడు మొక్కుబడులు ఏమి లేవమ్మా, ఇక బొట్టు పెట్టుకోవడం అంటావా, నువ్వు పెట్టుకోమ్మా, తప్పేం లేదమ్మా. భారత స్త్రీగా నీ మనసులో దేవుడు ఉండాలి, కానీ బొట్టు పూజలు ఏం చేయమండి. మేము నా మాటేనమ్మా, నా మాట విను. బొట్టు పెట్టుకోవటం అనేది భారత సాంప్రదాయం, వినమ్మా. అలాగే మీరు చీర కట్టే మాకు చాలా అభిమానం అండి. ఈ మధ్య చూస్తున్నామండి మేము. అమ్మా నా మాట వినరా, ఈ మధ్య ఎవరు మాకు చెప్తే చూస్తున్నాము చాలా. అసలు నేను మార్నింగ్ ఆయన డ్యూటీకి వెళ్ళిపోవడం ఆలస్యం, జయశాలి లైవ్ ఛానల్ పెట్టుకుంటానండి, మధ్యాహ్నం మా పాప వచ్చే వరకు పెట్టుకుంటాను. అన్ని మీరు ఇదివరకు చేసిన ఎపిసోడ్స్ అన్ని చూస్తూ ఉంటున్నానండి. చాలా బాగా చెప్తున్నారు, అసలు అన్ని మర్మాలు చెప్తున్నారు. నిజంగా ఇంతవరకు ఇలాంటి వాళ్ళు చెప్పలేదు మా మనం అని అనిపిస్తుంది అండి. ఇంత మంచి వాక్యం వినలేదు ఇన్ని రోజులు, ఇంత విప్లవం ఎవరు చెప్పలేకపోతున్నారు అని అనిపిస్తుంది అండి. చాలా థ్యాంక్స్ అండి. అసలు మీద ఉన్న ప్రేమ అది తెలుస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉందండి. మీకు తండ్రి మీద ఎంత ప్రేమ ఉంటే ఇలాగ ఆయన వాక్యం గురించి మీరు చెప్తారు, అసలు చాలా చాలా సంతోషపడుతున్నాను అండి. అమ్మా జాన్సీ గారు చివరి మాట ఒకటి చెప్తానమ్మా, చెప్పండి. భారత సాంప్రదాయం ప్రకారంగా మీరు బొట్టు పెట్టుకోవడం తప్పలేదు, భారత సాంప్రదాయం ప్రకారంగా మీరు చీర కట్టుకుంటున్నారు, అవునా కదా? భారత సాంప్రదాయ భారత సాంప్రదాయం ప్రకారంగా మంగళసూత్ర ధారణ చేసుకున్నారా లేదా? కనుక ఇవన్నీ భారత సాంప్రదాయ ప్రకారంగా ఇవన్నీ మీరు చేసుకున్నప్పుడు వాటి గురించి బైబిల్ చెప్పలేదమ్మా. బొట్టు పెట్టుకోమని కానీ, బొట్టు పెట్టుకోమని కానీ, బొట్టు పెట్టుకోవద్దని కానీ, చీర కట్టుకోమని కానీ, గౌను వేసుకోమని కానీ ఇలాంటివి ఏమీ లేవమ్మా. అవి మన ఇష్టం. ఇకపోతే మన హృదయం దేవునికి కావాలి. మన మన బాయ్ మన మన బాహ్యరూపం కాదు తల్లి. ఏం తల్లి? ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ తల్లి. మీరు బొట్టు పెట్టుకోండి హ్యాపీగా, మీ ఆయన గారు కోపం రప్పించుకోండి, ఆయన కూడా నెమ్మదిగా మార్చేయండి మీరు. ఏం తల్లి, చెప్తానండి, కూర్చుని వినండి. అంటే అప్పుడప్పుడు కూర్చుంటారండి, ఆయనకి బిజీ ఎక్కువ. ఆయన అంబేద్కర్ రైట్ అండి, ప్రేయర్ చేసుకోమని చెప్తానండి నేను. అంబేద్కర్ ఎటు చూపి తట్టు వెళ్ళిపోతారు ఆయన. అంబేద్కర్ అలా చూపించుకుని ఉంటారు, ఏ జంక్షన్ లో చూసినా చెయ్యేది ఎలా ఉంటాడు ఆయన. కనుక అంబేద్కర్ శిష్యులు అందరూ ఎటు చూపి తట్టు వెళ్ళిపోతుంటారు తల్లి. పర్లేదు అండి, ఏదో టైంలో మన పక్క వచ్చేస్తారు ఆయన. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అమ్మా. కళ్ళు ముంచుకోండి, ఆయన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మంచి సమయాన్ని మాకు ఇచ్చారు, అనేక సంగతులు మీ మహాజ్ఞాన గ్రంథమునుడు వినగలుగుటకు మాకు ఇచ్చిన ఈ భాగ్యానికి వందనాలు. ఎంతమంది పిల్లలు ప్రపంచవ్యాప్తంగా నటన వీక్షిస్తూ మహాజ్ఞానాన్ని నేర్చుకుంటున్నారో, ప్రతి ఒక్కరూ వివేచనతో మహాజ్ఞాన సంగతులను ఆలోచించి ఈ సమాజం ఎందుకు నాశనం అవుతుందన్న విషయాన్ని తెలుసుకొని సమాజాన్ని కాపాడే యేసు బోధలు, యేసు త్యాగం, యేసు బలి ప్రపంచానికి నేర్పించమని వేడుకుంటూ మా ప్రభువు మా రక్షకుడు యేసు వారి పవిత్ర నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.